हेलो हाय वेलकम टू माय चैनल नेन मी कविता एला उन्नारंडी नेत चाला बागुन्नानु ई रोज वच्चेसी स्वीट रेसिपी अदि कूडा जिलेबी फर्मेंटेशन लेकुंडा ईजीगा इंस्टेंट गा चेसुकुने विधंगा चूपिस्तुन्नानु इक्कड वच्चेसी 1 कप मैदा तीसुकुन्नानु दीनिकी फर्मेंटेशन अवसरं लेदु मनमु एप्पुडु स्वीट तिनालनिपिंचिना इदि क्विक गा चेसुकोवच्चु अंड इक्कड वच्चेसी 1/2 टेबल स्पून साल्ट अंड 1/2 टेबल स्पून बेकिंग सोडा नि याड चेसानु अंड 1 टेबल स्पून బొంబాయి రవ్వని యాడ్ చేయండి. సో బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల ఏంటంటే జిలేబీ కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఇలా వేసేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసి వాటర్ని వేసుకుంటూ మనము కలుపుకోవాలి. ఇది మీరు వాటర్ని ఒకటేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలిపేసుకుంటే మనకి బాగుంటుంది. మరీ లూజ్గా అయిపోయినా కూడా జిలేబీ అనేది బాగా రాదనమాట. సో మీరు కన్సిస్టెన్సీని చూడండి ఇక్కడ ఎంత కన్సిస్టెన్సీ ఎలా ఉందని. ఈ ప్రాసెస్లో మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటేనే వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. 1 కప్ మైదాకి 2 కప్స్ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. 2 కప్స్ బెల్లం తీసుకున్న తర్వాత 1/2 కప్ కొద్దిగా వాటర్ని జస్ట్ యాడ్ చేశాను. ఇది మనకి రోలింగ్ బాయిల్ రావాలి. ఇది మరీ చిక్కపడిన తీగపాకం అవసరం లేదు. జస్ట్ కొద్దిగా ఇదంతా కరిగిపోయి మనకి కొంచెం వేల్కి స్టిక్కీగా వస్తే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, సో జస్ట్ ఇదంతా కరిగిపోయి జస్ట్ స్టిక్కీ ప్రాసెస్ వస్తే చాలు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ లెమన్. సో ఈ లెమన్ వేయడం వల్ల ఏంటంటే మనము చేసిన జిలేబీ క్రిస్పీగాను ఇంకా జ్యూసీగా కూడా ఉంటుంది. సో ఇది జ్యూసీగా ఉండడం కోసం మనము లెమన్ని యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఒక పించ్ ఆఫ్ కలర్ని యాడ్ చేశాను. మీకు కలర్ వద్దనుకుంటే వేయకున్నా పర్లేదు, ఇది జస్ట్ ఆప్షనల్. మనకి కలర్ఫుల్గా ఉండడం కోసమే కలర్ని యాడ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి 3 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేశాను. ఎందుకంటే ఫర్మెంటేషన్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా లెమన్ జ్యూస్ వేస్తే, ఇంతకుముందు మనం బేకింగ్ పౌడర్ని వేసాం కాబట్టి ఇది క్విక్గా పులుస్తుందన్నమాట. సో ఫర్మెంటేషన్ లేదు కాబట్టి ఈ ప్రాసెస్, ఇన్ కేస్ ఫర్మెంటేషన్ అవ్వాలంటే మనం నైటే కలిపి పెట్టుకోవాలి, అది వేరే ప్రాసెస్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు నేను అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనము లెమన్ జ్యూస్ యాడ్ చేయగానే మనకి బబుల్స్ లాగా వచ్చాయి కదా, సో అది వెంటనే ఫర్మెంట్ అయినట్టు అన్నమాట. ఇప్పుడు నేను పాల ప్యాకెట్లో ఇదంతా వేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బాటిల్స్ ఉంటే జిలేబీ బాటిల్ అందులో అయినా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ పాల ప్యాకెట్లో వేసి ఇలా సైడ్న కొద్దిగా కట్ చేసుకున్నాను, మరీ ఎక్కువగా కాకుండా. ఇలా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవడమే. చాలా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సో ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత తీసేసి వెంటనే మనము పాకంలోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. సో అన్నీ ఇలానే వేసేసుకోవాలి. సో జిలేబీ ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనము ఇంతకుముందు చేసుకున్న జిలేబీని ఇలా వేసేసి ఒక 5 సెకండ్స్ అలా అందులోనే ఉంచేస్తే కొద్దిగా జ్యూసీ అదంతా పీల్చుకుంటుంది. బెల్లం పాకం అంతా పీల్చుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే, చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. ఇంకా ఏంటంటే జిలేబీ అంటే చాలా ప్రాసెస్ అనుకుంటారు, బట్ ఫర్మెంటేషన్ లేకుండా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ సర్వ్ చేసేసుకోవడమే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా బాగా వచ్చాయి. సో జిలేబీలు ఇది ఫస్ట్, బెల్లంతో చేయడం మాత్రం ఫస్ట్ టైమే. షుగర్తో చాలాసార్లు ప్రిపేర్ చేశాను. సో బెల్లంతో కూడా మన జిలేబీలు చాలా బాగా వచ్చాయి. ఇన్ కేస్ మీకు బెల్లం వద్దు అనుకుంటే బెల్లం ప్లేస్లో షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 2 కప్స్ బెల్లం యూజ్ చేసాం కాబట్టి మీరు 2 కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు అంతే. సో చూడండి ఫైనల్గా మన జిలేబీలు ఎలా వచ్చేసాయో, సూపర్ అంటే సూపర్, చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్గా ఏదైనా స్వీట్ రెసిపీస్ కానీ కొంచెం స్పెషల్ రెసిపీస్ చేసినప్పుడు ఎండింగ్లో మన జడ్జెస్ ఉంటారు కదా జడ్జ్ చేయడానికి, సో సుహాస్ అండ్ చెర్రీ అన్నమాట. సో వాళ్ళు ఏం చెప్పారో మీరే వినండి. సూపర్గా ఉంది.
ఓకే చెరి నువ్వు చెప్పు ఎలా ఉంది జిలేబీ బాగుంది బాగుందా ఇది చూడు ఇది చూసి చెప్పు బాగుందా ఓకే ఇంకా బాయ్ బాయ్ చెప్పేసాయి చెరి బాయ్ బాయ్ చెప్పేసాయి బాయ్.